చూద్దా పార్లమెంటుకు అసెంబ్లీలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించబోతున్నారా వన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కేంద్ర పార్లమెంటు ముందుకు తేబోతోందా అందుకే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారా ఢిల్లీలో జరుగుతున్న ప్రచారం చూస్తే అవుననే సమాధానం వస్తోంది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలని కేంద్రం నిర్ణయించింది ఈ సెషన్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ఆమోదించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు నిజానికి తెలంగాణ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి జమ్మూ ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ ఒడిశా మహారాష్ట్ర హర్యానా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ లెక్కన చూస్తే పదమూడు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరపాల్సి ఉంటుంది లోక్సభతో పాటే ఆ రాష్ట్రాలకు ఎన్నికలు జరపటం ద్వారా ప్రజల సొమ్మును ఆదా చేయొచ్చని కేంద్రం భావిస్తోంది నిజానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ వేరే ఉంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్సభకు కలిపి ఎన్నికలు నిర్వహించాలి అనేది మోదీ ఆలోచన దీనిపై చర్చ కూడా జరిగింది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చెమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు అధికరణలకు సవరణలు చేయాల్సి ఉంటుంది పార్లమెంటు కాలపరిమితికి సంబంధించిన ఎనభై మూడవ అధికరణం లోక్సభను రద్దు చేసేందుకు రాష్ట్రపతికి అధికారాలు కల్పించే ఎనభై ఐదవ అధికరణం రాష్ట్ర అసెంబ్లీల కాలపరిమితిని నిర్ధారించే నూట డెబ్బై రెండవ అధికరణం కాల పరిమితి ఉన్న అసెంబ్లీల రద్దు కోసం నూట డెబ్బై నాలుగవ అధికరణం ఇక రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు ఉద్దేశించిన మూడు వందల యాభై ఆరవ అధికరణంను సవరించాల్సి ఉంటుంది ఇందుకు రాజకీయ పార్టీల మధ్య ఏక అభిప్రాయం సాధించాల్సి వస్తుంది మనది సమైక్య వ్యవస్థ కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అంగీకారం అవసరం అదనపు ఈవీఎంలు వీవీప్యాట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది పోలింగ్ కౌంటింగ్ నిర్వహణకు పోలింగ్ సిబ్బంది భద్రతా పరగాలు అదనంగా అవసరం ఎక్కువ దశల్లో ఎన్నికలు జరపాల్సి రావచ్చు రైట్ అయితే పా ఇటు పార్లమెంటుకు అసెంబ్లీలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించబోతున్నారా డౌట్ వస్తుంది అయితే అసలు వీటన్నిటికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి ఏఏ ఏ రాష్ట్రాలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించబోతున్నారు ఈ అప్డేట్స్ అన్ని కూడా మా ఢిల్లీ ప్రతినిధి శివాన్ని అడిగి తెలుసుకుందాం శివ అసలు కంప్లీట్ అప్డేట్స్ ఏంటి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ మీద రైట్ రేణు కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా పావులు కదుపుతోంది ఈ నేపథ్యంలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయబోతుంది సెప్టెంబర్లో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు ఐదు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు నిర్వహించబోతోంది కేంద్ర ప్రభుత్వం ఈ ఐదు రోజుల పార్లమెంటు సమావేశాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపై అందరూ పలు ఊహాగానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే దేశవ్యాప్తంగా కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే బిల్లును ప్రవేశపెడతారనేది ఒకవైపు కొన్ని వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరోవైపు ఏదైతే రీసెంట్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకొచ్చిన కొత్త చట్టాలను సిఆర్పిసి కానీ మరోవైపు కొన్ని ఎవిడెన్స్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా ప్రధానంగా ఈ ఐదు రోజులు జరిగే సమావేశాల్లో ప్రధానంగా చర్చిస్తారంటూ కూడా సమాచారం అవుతుంది మరోవైపు యూనిఫామ్ సివిల్ కోడ్ పై కూడా చర్చిస్తారంటూ కూడా కొన్ని వర్గాల నుంచి అయితే కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఇక మొత్తంగా చూసుకుంటే రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా మరో అయితే తెలియ మొత్తంగా చూసుకుంటే మోదీ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లేందుకే ఈ పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేశారనేది ప్రధానంగా ఒక వాదన వినిపిస్తోంది ఆ దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఈ నేపథ్యంలోనే ఏదైతే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో తెలంగాణ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మిజోరాం అలాగే రాజస్థాన్ ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు ఏవైతే ఈ ఈ సంవత్సరం జరగబోతున్నాయి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరో ఎనిమిది రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి అయితే వీటన్నిటికీ కూడా ఒకేసారి ఈ పదమూడు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి మరోవైపు లోక్సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది దీనిలో భాగంగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతుంది ఇప్పటికే పలు వ్యూహాలు రచించింది దానిలో భాగంగానే ఇప్పటి వరకు ఉన్న సర్వే ప్రకారం చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి ఎన్డీఏకి అనుకూలంగా ఉంది ఈ నేపథ్యంలోని ముందస్తుకు వెళితే మళ్ళా మూడోసారి కూడా ప్రధానమంత్రిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయొచ్చు అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతలు ఒక నిర్ణయం తీసుకున్నారు దానిలో భాగంగానే ముందస్తుకు వెళ్లే వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే పలుమార్లు గతంలో ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి ముప్పై ఎనిమిది పార్టీల మద్దతు కూడగట్టుకుని పార్టీ బలాబలాలను అంచనా వేసి వారితో పలు సమావేశాలు నిర్వహించారు అయితే ఉత్తరాది కానీ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలకు సంబంధించిన ఎంపీలతో కీలక సమావేశాలు నిర్వహించారు పలుమార్లు సమావేశాలు నిర్వహించి వారికి కొన్ని కీలక సూచనలు చేశారు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆ రాష్ట్రాల ఎంపీలు కూడా పలు కీలక సూచనలు చేశారు సంస్థగతంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదనే ఇప్పటికే పలుమార్లు సమావేశమైన నేపథ్యంలో వారందరి దగ్గర చర్చించి వారందరితో మాట్లాడిన తర్వాత ముందస్తుకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది అంటే సర్వేల ప్రకారం చూసుకుంటే కనుక ముందస్తుకు వెళ్తేనే బీజేపీ అనేది అధికారంలోకి వస్తుందని వార్తలు వచ్చిన నేపథ్యంలోనే ముందస్తుకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో కనుక మళ్ళా ఒకవేళ ఎన్నికలకు వెళితే లోక్సభ ఎన్నికలకు వెళ్తే బీజేపీకి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని సర్వే ఫలితాలు తెలుపుతున్న నేపథ్యంలోనే ఆ ముందస్తుకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇటు పార్లమెంట్ సమావేశాలు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ ఐదు రోజుల సమావేశాలు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారంటూ కూడా అందరూ ఆ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా ఇప్పుడు రాబోతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు తెలంగాణ కానీ రాజస్థాన్ మిజోరాం ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఐదు రాష్ట్రాలకు సంబంధించి మధ్యప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా సర్వేల ఫలితాలు ఇప్పటివరకు చూసుకుంటే కనుక బీజేపీకి ప్రతికూలంగానే ఉన్నాయి అంటే ఇప్పటివరకు ఏదైతే ప్రాంతీయ పార్టీలు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయి కానీ బీజేపీకి అంత ప్రతికూ అనుకూలంగా లేనట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఇవి ఎన్నికొన్న ఈక్వెషన్స్ అని చూసుకుని మరోవైపు అని మిని ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలనేది ప్రధానంగా యోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం దానిలో భాగంగానే ఇటు డిసెంబర్లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనేది కూడా ఒక ప్రణాళిక అయితే ఆ సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా దానికి సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా కొన్ని ఏర్పాట్లకు సంబంధించి ఎలక్షన్ కమిషన్తో కూడా చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎటువంటి ప్రణాళికలు రచించాలి ఏ విధంగా విధి ఎన్నికల నిర్వహణ ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంతో కూడా కేంద్ర ప్రభుత్వం చర్చించినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ ఐదు రోజుల సమావేశాల్లో ఫలవంతమైన చర్చలు జరగాలి అమృత్ కాల్లో అమృత్ కాల్ అనే పేరు పెట్టి ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ అయితే విడుదల చేశారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అయితే ఈ ఐదు రోజుల సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ప్రతిపక్ష పార్టీల నుంచి అయితే కొన్ని ఆరోపణలు అయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి అంటే బీజేపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది దేశవ్యాప్తంగా అటు ఎన్డీఏకు కానీ బీజేపీ గ్రాఫ్ అనేది తగ్గుతున్న నేపథ్యంలోనే ముందస్తుకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారనేది ప్రతిపక్ష పార్టీ ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది అంటే ముందస్తుకు వెళ్ళడం వల్ల ఇప్పటి వరకు దేశంలో వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం గా ఇటు ఎన్డీఏ బిజెపి ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపించి ముందస్తు ఇక వెళ్ళి నెక్స్ట్ ఇప్పుడు పది సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధి చేశాం ఇంకా రానున్న ఐదు ఐదు సంవత్సరాల్లో అధికారంలోకి వస్తే ఎటువంటి అభివృద్ధిని సాధిస్తాం ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాం అనే దానిపై ప్రధానంగా వారందరికీ తెలియజేసేందుకే ముందస్తుకు వెళ్లేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇక వచ్చే సంవత్సరం జరిగే ఎనిమిది రాష్ట్రాలు మొత్తం పదమూడు రాష్ట్రాలకు అలాగే లోక్సభ మొత్తం అసెంబ్లీ లోక్సభ మొత్తం కలిపి ఒకేసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలి ఒకేసారి ఎన్నిక జరగాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే బిల్లును ఈ సమావేశాలు ప్రవేశపెడతారంటూ కూడా కొన్ని ఊహగానాలు చూడాలి ఏం జరగబోతోంది సెప్టెంబర్ ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు వరకు జరిగే సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారంటూ కూడా అందరూ ఉత్కంఠకు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది రేణు రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ